ఆస్తులకు సంబంధించి, మా కుటుంబ ఆస్తులకు సంబంధించి, మా తండ్రి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులకు సంబంధించి వివరాలు అందించడం ఈరోజు మీడియాలో చూశాను. వారి యొక్క ఆస్తులు సుమారు 14 కోట్లని, వారి యొక్క తండ్రి ఆస్తుల విలువ 2 కోట్లు చిన్నరుగా, అప్పులకు సంబంధించి 2 కోట్లపై చిన్నగా, అదేవిధంగా వారి సత్యమని రామయ్య ఆస్తులకు సంబంధించి 18 కోట్లు సుమారుగా, వారి తల్లిగారి ఆస్తులకు సంబంధించి సుమారు 35 కోట్లుగా ఆస్తులు చూపించే కార్యక్రమం, వారి కుటుంబ ఆస్తులు మొత్తం కలిపి కూడా 75 కోట్లుగా చూపించే కార్యక్రమం లాస్ట్ ఇయర్ చూపించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చూపించారు. సంతోషం కుటుంబ ఆస్తులకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో మీకు చూపించడం మంచిదే, కానీ అసలైన ఆస్తుల విలువ ఒక ఉదాహరణకి వారి ఇంటికి సంబంధించి ఈ సంవత్సరం 4 కోట్ల చిల్లర బ్యాంకు పెట్టినట్టుగా, ఇంటి నిర్మాణానికి సంబంధించి 6 కోట్లు అయిందని రివ్యూలు చూస్తున్నాం కదా, 6 కోట్లు అయింది అన్నట్టుగా, 2000 గజాల ఇళ్ల స్థలంలో కొత్తగా ఇంటి కూలి చేసే కార్యక్రమం చేసి 1000 గజాలు ఉన్న ఇంటి కూలి చేసి 2000 గజాలు 1000 గజాలు కొనుక్కొని 2000 గజాల్లో జూబీల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేసామని కూడా చెప్తా ఉన్నాను. 1000 గజాల వ్యాలీకి సంబంధించి ఆ ప్రాంతంలో 100,000 రూపాయలు పెంచుకున్నటువంటి గజం, 10 కోట్ల పైన ఇళ్ల స్థలానికి సంబంధించి ఇల్లు అవుతా ఉంది. సుమారు 2000 గజాలు అంటే మీరు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు వేసారు దానికి సంబంధించి, ఆ ప్రాంతంలో 2000 గజాలు సంబంధించి 2000 గజాల్లో 4 ఫ్లోర్లు అయితే సుమారు 50,000 స్క్వేర్ ఫీట్ 50,000 అడుగులు కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. 50,000 అడుగులకు సంబంధించి కనీసం రాజధాని ప్రాంతంలో నువ్వే బయట కాంట్రాక్ట్ ఇచ్చేదే 5000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కాంట్రాక్ట్ ఇచ్చావు. ఇక నీ ఇల్లంటే చాలా రాజభవంగా ఉందని, ఇంటీరియర్ సంబంధించి విదేశాల నుంచి యూరోపియన్ కంపెనీస్ నుంచి ఇంటీరియర్ మొత్తం వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున విన్నాం, నేను చూడపోయినప్పుడు కూడా. అయినా కూడా ఈ 5000 6000 లెక్కేసుకున్నా కూడా తెలుసు ఇవాళ హైదరాబాద్ జూబీహిల్స్ ప్రాంతంలో స్క్వేర్ ఫీట్కి సంబంధించి నార్మల్గా కట్టినటువంటి ఇల్లు 8,000 9,000 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ జూబీహిల్స్ ప్రాంతంలో అమ్మకం జరుగుతూ ఉంది. ఈ స్క్వేర్ ఫీట్కి సంబంధించి ఆ ప్రాతిపదిక లెక్కేసే కార్యక్రమం చేస్తే సుమారు 100 కోట్లపై ఇంకొక 100 కోట్ల రూపాయలు ఈ కన్స్ట్రక్షన్ వాల్యూ అవుతా ఉంది సైట్ కాకుండా మీ ఇంటికి సంబంధించి. మీ ఇంటీరియర్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంటీరియర్స్ లెక్కేస్తే 150 నుంచి 200 కోట్లపై చిలుకు అందరూ చూసిన వాళ్ళందరూ చెప్పేది అది. మరి దాన్ని నువ్వు 10 కోట్లలో ఆస్తిగా చూపించే కార్యక్రమం చేసావంటే ఎందుకు ఆస్తులు చూపించే కార్యక్రమం, ప్రజలు మోసపుచ్చే కార్యక్రమం ఎందుకు ఎవరు అడిగారు? నీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రిటర్న్స్లో చూపిస్తాం, ఎస్ఎఫ్ఐకి సంబంధించి, ఈ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ వేసే కార్యక్రమంలో అప్పుడే 300 కోట్లుగా చూపించే కార్యక్రమం వేసే ఎస్ఎఫ్ఐకి సంబంధించి మళ్ళీ ఈరోజు 14 కోట్లని నీ ఎస్ఎఫ్ఐకి చూపిస్తావు. మీ కుటుంబ ఆస్తులు మీ తండ్రికి ఏమో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి 37 లక్షల ఆస్తులుగా చూపిస్తావు. ఇవన్నీ ప్రజలు మోసపుచ్చే కార్యక్రమం చేయడం దయచేసి మంచిగా అనుకోవాలి. ప్రతిపక్షం లేదు, అధికార పక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగానే మేము గుర్తించలేదని చెబుతాడు. ఏం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తించే గుర్తించకపోయినా రాష్ట్రం మొత్తం ప్రజలంతా గుర్తించే కార్యక్రమం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా మీ తండ్రిని ముఖ్యమంత్రిగా ఎట్లా ఎన్నుకున్నారో, నిన్ను ఎన్నుకోకపోయినా తొలిదారిలో వచ్చినా కానీ నిన్ను కూడా మేము గుర్తిస్తున్నాం రాష్ట్ర మంత్రిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా గుర్తిస్తా ఉంది, శాసనమండలి సభ్యులుగా గుర్తించింది, అదేవిధంగా మీ తండ్రి గారిని కూడా ముఖ్యమంత్రిగా గుర్తించే కార్యక్రమం చేసి ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి అడుగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉన్నాం అని వ్యక్తిగా ఆలోచన చేసి అడుగుతూ ఉంది. నేను గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకులు నువ్వు గుర్తించేది, ప్రజలంతా గుర్తించే కార్యక్రమం చేసి నువ్వేం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేస్తావా? నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులను గుర్తించే కార్యక్రమం చేయట్లేదని ఏంటి నీ మాటలు సారాంశం ఏంటో అర్థం కాదు. మీ ఆస్తులకు సంబంధించి తప్పుడు తడగలతో ఉన్నటువంటి ఆస్తులు ప్రకటించే కార్యక్రమం చేస్తారు. ఎవరు అడిగారు? నేను ఎవరు అడగల. ఈ తప్పు తడగ ఆస్తులకు సంబంధించి ఎవరు అడగలేదు, ఏ ప్రజలు కోరల. మీ నాయనమ్మ ఇచ్చిన ఆస్తికి సంబంధించి 5 ఎకరాలు మదీనాగూడ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో మదీనాగూడ ఏరియా కాస్ట్ చాలా కాస్ట్లీ ఏరియా, ఆ ప్రాంతానికి సంబంధించి సుమారు 70,000
గజం అయితే 70,000 ఉంటుంది అనమాట. 5 ఎకరాల స్థలం మీ నాయన దగ్గర జాస్తిగా బహుమతి లాస్ట్ ఇయర్ చూపించారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూపించారు. దాని పక్కన ఇంకో 5 ఎకరాలు కొన్నట్టు చూపించారు. మళ్ళా అది 72 లక్షల 5 ఎకరాలు కలిపి 72 లక్షలు చూపిస్తూ ఉన్నారు. ఒక ఎకరమే 100 కోట్లు ఉంటామంటే 5 ఎకరాలకు సంబంధించి 500 కోట్లు అయితే 5 ఎకరాలకు సంబంధించి 72 లక్షలు ఇంకో 5-10 ఎకరాలు ఉంది మీకు అక్కడ మొత్తం కూడా. ఈ 5 ఎకరాలు చూపించినందుకు 2-5 ఎకరాలకు సంబంధించి 72 లక్షలు చూపిస్తూ ఉన్నారు. సుమారు 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి మదీనాగూడ ప్రాంతంలో 10 ఎకరాల ఆస్తికి సంబంధించి 72 లక్షల రూపాయలు నేను కొన్నప్పుడు వాల్యూ, మీ నాయన కొన్నప్పుడు వాల్యూ ఇప్పుడు ఇస్తా. మీ నాయనమ్మ ఎప్పుడు మీ నాయన పేరు మీద మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఏ విధంగా వచ్చే కార్యక్రమం అది ఎప్పుడు చూపించాను. మీ నాయన పేరు మీద ఉంది మీ బహుమతిగా చూపించాను కార్యక్రమం చెప్తా ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు మీ నాయన కొన్నప్పుడు వాల్యూ 72 లక్షలు చూపెడుతున్నాం అంటే ఆస్తులు చెప్పే కార్యక్రమం ఎందుకు ఈ విధంగా 30-40 సంవత్సరాలని కొన్న 72 లక్షలు ఈరోజు అది చూపిస్తున్నామంటే నువ్వు చూపెట్టే కార్యక్రమం పారదర్శకంగా లేదని కనీసం 5వ తరగతి చదివి విద్యార్థికి ఓకేనా కూడా తెలుస్తూ ఉంది. మరి దాన్ని చూపెట్టి పెద్ద పెద్ద మీడియా చెప్పేసి రాష్ట్రం ప్రధాన ప్రతిపక్ష నాయకులు విమర్శించే నాయకులు కూడా ఈ ఆస్తులు చూపించాలని అడగడం ఇవన్నీ ప్రజల తప్పుతో పట్టించే కార్యక్రమాలు. దయచేసి అట్లాంటి కార్యక్రమాలు చేయదు నవ్వుకుంటారు. మీ ఆస్తులకు సంబంధించి మీ నాన్న ఆస్తి విలువ 37 లక్షలు, మీ ఆస్తి విలువ 14 కోట్లు, 1,000 కోట్లు ఉన్నాయి. సింగపూర్ అమెరికాలో కోట్లాది రూపాయలు 100,000 కోట్ల రూపాయలు ఈ ఆస్తులు దాచిపెట్టుకునే కార్యక్రమం జరిగింది. శాస్త్రసభను కొనుగోలు చేసే సమయంలోనే 100 కోట్లు చేతులు మారిన దృశ్యాలు ఉన్నాయి. ఈరోజు మీ ఆస్తులకు సంబంధించి లక్షలు చూపించే కార్యక్రమం చేస్తూ ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమం దయచేసి చేయొద్దు. అదేవిధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించే కార్యక్రమం చేయట్లేదు. పోలవరానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి మాట్లాడే మాటకు విలువ లేదు. అది కట్టాలని వాళ్ళు అనుకోవటం లేదు, ఆపేయాలని వాళ్ళు అనుకుంటున్న మాటలు మీ నోటి మాట రాకూడదని మంత్రిగా కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం గౌరవించే వ్యక్తిగా నువ్వు దొడ్డిదారి వచ్చినా కూడా మంత్రిగా ఎన్నికైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రజలు ఎన్నుకోరాలి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు రానుంటే శాసనమండలి సభ్యుడిగా శాసనసభ్యుల చేత ఎన్నుకున్నట్టుగా మీరు రాసుకొని మంత్రిగా మీరు వచ్చారు. అయినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పద్ధతి ఉంది కాబట్టి నేను గుర్తిస్తున్నాను మంత్రిగా నేను. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని మేము గుర్తించే కార్యక్రమం లేదు, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, మేమే ప్రధాన పక్షం కానీ ప్రతిపక్షంగా రెండు మేమే చెప్పే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకోవాలని చెప్తా ఉంటాం. ప్రజలకు సంబంధించి సోసలికి అవకాశం ఇచ్చారు మంచి పనులు చేసే కార్యక్రమం చేయండి. పోలవరం లాంటి ప్రాజెక్టు 2,000 పేజీలు కంప్లీట్ చేస్తా ఉన్న మాట నిరూపించుకునే కార్యక్రమం చేయండి. కట్టమును మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈలోపు ఈ మధ్య ఆస్తులు డ్రామాలు వేసే కార్యక్రమాలు చేయద్దు. రాష్ట్ర ప్రజలంతా ముక్త కండంతో కోరుతా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వారితో పాటుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే కార్యక్రమం చేసి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసే కార్యక్రమం చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి మాట్లాడే మాటల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వేరే మాటలు మాట్లాడుతూ ఊరుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆస్తులకు సంబంధించి కూడా ఏ విధమైన తప్పు సాటలు ఇచ్చే కార్యక్రమాలు దయచేసి చేయదు. నిజమైన ఆస్తులు ఇస్తే ఆ నిజమైన ఆస్తులకు సంబంధించి ప్రకటన చేసే కార్యక్రమం చేయడం తప్ప ఊరుకోవాలి. దీనికి సంబంధించి నామినేషన్ చేసే స్వీకారం చేసే సందర్భంలో కానీ నామినేషన్ చేసే సందర్భంలో కానీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేది ఎస్ఎక్స్ వ్యాలీ కూడా ఉంటుంది, దానికి సంబంధించి దాంట్లో కూడా వస్తుంది. ఈ ఇవన్నీ కూడా నెట్లో కూడా మనకి అన్నీ అందుబాటులో వస్తాయి. అదేవిధంగా నన్ను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఈరోజు పేపర్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్న కార్యక్రమం డిమాండ్ చేస్తామంటే శ్వేతపత్రం అవసరం లేదు. రోజువారీ ఖర్చులకు సంబంధించి కానీ పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి నెట్లో కొడితే అన్నీ వస్తామని చెప్పి మీ ఆస్తులు కూడా అట్లానే వస్తాయి. శ్వేతపత్రం రిలీజ్ చేసే కార్యక్రమం ఎందుకంటే ఏ విధంగా ఖర్చు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం, ప్రాజెక్టు సంబంధించి లోటుపాట్లు ఏ విధంగా అందుబాటు చేస్తా ఉన్నాం, ప్రజలకు పూర్తిగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నట్టుగా దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇచ్చే కార్యక్రమం కోరుతా ఉన్నటువంటి కార్యక్రమం దానికి వద్దనంటా ఉన్నాం. మరి ఈరోజు మీ ఆస్తుల మీద ఎవరు అడిగాడు? మీ ల్యాప్లో ఉన్నాయి, మీ రిటర్న్స్లో వస్తా ఉన్నాయి, అదేవిధంగా నామినేషన్ చేసేటప్పుడు వస్తా ఉన్నాయి. అయినా మనం ఎందుకు చేస్తారో దానికి సంబంధించి తప్పుతో పట్టించే కార్యక్రమం ప్రజల్ని. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు
ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి కానీ ఖర్చు పెట్టే కార్యక్రమంలో టెండర్స్ పిలిచే కార్యక్రమానికి సంబంధించి కానీ ఏ ఖర్చుకి ఏ పొద్దు కింద ఎంత సమస్య